సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభవస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి అయ్య నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 17/3/2024 ఆదివారం, తిది పాల్గొన శుద్ధ అష్టమి, రాత్రి 9:53 వరకు ఉన్నది. తదుపరి నవమి, నక్షత్రం మృగశిర పగలు 2:48 వరకు. తదుపరి ఆరుద్ర, యోగం ఆయుష్మాన్ సాయంత్రం 5:05 వరకు. కరణం విష్టి పగలు 9:45 వరకు. వర్జన్ రాత్రి 1:41 నుండి 3:23 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:36 నుండి 5:24 వరకు. అమృతకాలం ఉదయం 7:43 నుండి 9:22 వరకు. రాహుకాలం సాయంత్రం 4:48 నుండి 6:18 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగును. గృహవస్తు వాహనం మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దగ్గర బంధువులతో భేదాభిప్రాయాలు ఉండే అవకాశం కలదు. వచ్చినదాన్ని వచ్చినట్లు ఖర్చుగును. తమ యొక్క మాట తీరు వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, లేని వారికి తగిన ఆహార సదుపాయాలు వంటివి అందివ్వడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కుటుంబ బాధ్యతలు మీద పడును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు తన స్థానత్వం ఏ స్థానంలో సంచారం చేయడం వల్ల అనవసర తిరుగుట త్రిపుట కోపావేశాలకి లోనగుట వంటి ఫలితాలు ఉండగలవు. అలాగే శుభ మూలక ఖర్చులు ఉండగలవు. దైవ కార్యక్రమాల్లో, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. మీరు చేసేటువంటి ప్రతి రూపాయి కూడా మీకు లబ్ధి చేకూర్చగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగును. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. దూర ప్రాంత ప్రయాణాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తూ ఉంది. అనుకున్న వ్యవహారాల విషయంలో మార్పులు చేర్పులు ఉండగలవు. అనవసర కోపావేశాలు పెరుగును. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కావున వీరు అమ్మవారి యొక్క దుర్గా కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించినప్పటికీ కూడా స్వల్ప భేదాభిప్రాయాలు కూడా ఉండగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. అనుకున్న వ్యవహారాల విషయంలో మార్పులు చేర్పులు చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, పక్షులకు జంతువులకు తగిన ఆహార సదుపాయాలు, నీటి వసతులు కల్పించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసిన జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు ఉండగలవు.
ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన జంతువులకు తగిన ఆహార సదుపాయాలు అందివ్వడం చేసిన మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. చేపట్టినటువంటి వ్యవహారాలు పూర్తి చేస్తూ ఉంటారు. సంతాన రీత్యా మాత్రం కొన్ని సమస్యలు ఉండగలవు. వేసుకున్నటువంటి ప్రణాళికలో మార్పులు చేర్పులు చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆరాధన, రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానం ఇచ్చే కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. గృహ వస్తువు వాహన మూలకు అయినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండడం. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫల తమకరుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.